ప్రతి ఒక్కరికి ఛాన్స్ వస్తుంది, చాలా బిల్స్ ఉన్నాయి, మీ మీ అనుభవాల్ని ప్రతి బిల్లులో కూడా చెప్పొచ్చు, బట్ అందరిని ఒకసారి మాట్లాడేద్దాం. స్పీకర్ గారికి నా కృతజ్ఞతలు ఈ అవకాశం ఇచ్చినందుకు. నా పేరు స్వప్న, నేను వచ్చేసి దేవర్కద్ర కాన్స్టిట్యూన్సీ నుంచి ఎమ్మెల్యేగా మీ దగ్గర మాట్లాడుతున్నాను. అందరు చెప్తున్నారు మహిళలకు ప్రొటెక్షన్ ప్రొటెక్షన్ ప్రొటెక్షన్, కానీ ఫస్ట్ ఆ మహిళకి రెస్పెక్టేషన్ లేదు, ఎక్కడ రెస్పెక్ట్ అనేదే లేదు. జనరల్గా మేము కోరుకుంటున్నది ఏంటంటే, మాకు ఫస్ట్ రెస్పెక్ట్ దొరికిందంటే ఆటోమేటిక్గా ప్రొటెక్షన్ వస్తుంది. సో మెయిన్ ఏంటంటే, చిన్నప్పటి నుంచే మహిళ అంటే ఇది అని ఒకటి వాళ్ళకి ఒక అవగాహన కల్పించాలి. కల్పించాలంటే మన పాఠ్య పుస్తకాలలో కూడా ఆ ప్రతి స్త్రీ గురించి కొంచెం వాళ్ళకి అంటే ఇది చేస్తే ఇలా అవుతుంది అని ఒక అవగాహన, ఒక చిన్నతనం నుంచి ఒక బీజం వేసినామంటే తప్పు చేయాలనే ఒక ఆలోచన కూడా వాళ్ళ మైండ్లోకి రాదు. సో 50% రిజర్వేషన్ అని అంటున్నారు, కానీ 50% రిజర్వేషన్లో మహిళలకు ఇచ్చినటువంటి అధికారాలు ఎవరు వాళ్ళు వినియోగించుకోవట్లేదు. వాళ్ళ మీద మగవాళ్ళ యొక్క పెత్తనమే ఉంటుంది, వాళ్ళ భర్తలు కావచ్చు, ఇంకా వాళ్ళ ఇంటిలో ఉన్నటువంటి సభ్యులు కానీ ఎవరైనా కావచ్చు, కానీ వాళ్ళు స్వేచ్ఛగా ఎక్కడ వాళ్ళ అధికారాలను వాళ్ళు వినియోగించుకోవట్లేదు. కాబట్టి ఏంటంటే, వాళ్ళకి ఇచ్చిన అధికారాలు వాళ్ళే ఉపయోగించుకునే మెయిన్, ముఖ్యంగా వాళ్ళకి ఇచ్చినటువంటి అవకాశం ఏదైతే ఉందో వాళ్ళని కోరుకుంటున్నారు మీరు. ఇప్పుడు బస్ లో కూడా రిజర్వేషన్ అంటారు, మేము వెళ్తే కనీసం మాకు ఇచ్చిన రిజర్వేషన్ సీట్ లో కూడా మమ్మల్ని కూర్చొని చెప్తారు. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.